నమస్తే, వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. నేను శివాని. తెలంగాణ నూతన పిసిసి చీఫ్ నియామకం ఎందుకు ఆలస్యం అవుతుంది? ఇప్పటికే ఓ నేత పేరుపై హైకమాండ్ ఫైనల్ నిర్ణయం తీసుకుందన్న ప్రచారం ఓవైపు సాగుతున్నా, ప్రకటన విషయంలో ఎందుకు ఆలస్యం అవుతుంది? పిసిసి చీఫ్ నియామకానికి మంత్రివర్గ విస్తరణకు ఏమైనా లింక్ ఉందా? తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడికి సంబంధించిన ప్రకటన ఎప్పుడు? ఇదే ఇప్పుడు హస్తాన్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏ ఇద్దరు నేతలు కలిసినా దీనిపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి సహా తెలంగాణకు చెందిన పలువురు మంత్రులు హస్తిన వెళ్లి వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దలతో వరుస భేటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగానే నూతన పిసిసి చీఫ్ నియామకం, మంత్రివర్గ విస్తరణపై చర్చలు ఓ కొలిక్కొచ్చాయని ప్రచారం సాగింది. ప్రధానంగా నూతన అధ్యక్షుడిగా బీసీ నేత ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరారైందన్న టాక్ వినిపించింది. హస్తం హైకమాండ్ మహేష్ కుమార్ గౌడ్ వైపు మొగ్గడం వెనుక అనేక ఆలోచనలు చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి పిసిసి చీఫ్ గా కొనసాగుతూ వస్తున్నారు రేవంత్ రెడ్డి. పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయనే ముఖ్యమంత్రి అయ్యారు. జోడు పదవులు నిర్వహిస్తూ ఉండడంతో పిసిసి పదవిని వేరే వాళ్లకివ్వాలని గతంలోనే డిసైడ్ అయ్యారు హస్తిన పెద్దలు. ఆ దిశగా ఇప్పటి వరకు పలుమార్లు చర్చలు జరిపారు. సీఎంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత ఉండడంతో పిసిసిని వేరే వర్గాలకివ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీల్లో ఒకరికి దక్కవచ్చని బలంగా వినిపించింది. చివరకు అనేక సమీకరణాలు బలాబలాలు పరిశీలించిన తర్వాత పార్టీలో మొదటించి ఉన్న మహేష్ కుమార్ గౌడ్ వైపు అధిష్టానం మొగ్గుచూపినట్లుగా ప్రచారం సాగింది. ఇంతవరకు బాగానే ఉన్నా అన్నీ కుదిరి ఉంటే ఈపాటికే అధికారిక ప్రకటన వచ్చి ఉండాల్సిందే. కానీ అలా జరగలేదు. అంటే ఏం జరిగింది అన్నది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. గతంతో పోలిస్తే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి వేరుగా ఉంది. మహేష్ గౌడ్ పేరు దాదాపుగా ఖరారైందని తెలిసినా ఇంకా కొందరు నేతలు మాత్రం తమ ఆశలు వదులుకోలేదు. అందుకే హస్తం హైకమాండ్ ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తోందన్న మాట వినిపిస్తోంది. ఈ క్రమంలోనే మహేష్ గౌడ్ పేరుపై ఓ నిర్ణయానికొచ్చినా మరికొన్ని రోజులు ఆగి ప్రకటిస్తే మంచిదన్న భావనలో ఉందన్న అభిప్రాయం కొందరిలో వ్యక్తమవుతోంది. టీపీసీసీ చీఫ్ పై అధికారిక ప్రకటన తర్వాత కొన్ని రోజులు ఆగి మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కూడా బలమైన కారణమే ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఎందుకంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత అంతటి శక్తివంతమైన పాత్ర పీసీసీ చీఫ్దే. అందుకే ఆ పోస్టును ఏ సామాజిక వర్గానికి ఇస్తారన్నది చాలా కీలకం. ఆ తర్వాతే మంత్రివర్గ విస్తరణలో ఎవరికి పెద్దపీట వేయాలి అన్నదానిపై మార్పులు చేర్పులు చేయనుందే అధిష్టానం. అందుకే ఆయా పదవులకు సంబంధించిన ప్రకటనలు ఆలస్యమవుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది వాటి ఇన్సైడ్ స్టోరీ. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.